హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం నేర్చుకోబోయే రెసిపీ మా అమ్మమ్మ అమ్మకు నేర్పించిన రెసిపీ, మా అమ్మ నుంచి నేను నేర్చుకున్నాను. ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ, డైజెస్టివ్ పౌడర్. సో ఈ డైజెస్టివ్ పౌడర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా బండిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని సొంటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సొంటి ఫ్రై అయిందా లేదా తెలవడానికి నెయ్యిలో సొంటి వేయంగానే ఫ్రై అవ్వంగానే ఉబ్బిపోతుంది. తర్వాత ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాను, కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. తర్వాత వాము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని అన్నీ కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లార్చుకోవాలి. చల్లారిన మిక్సర్ని ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకొని పొడి కొట్టుకోవాలి. ఈ డైజెస్టివ్ పౌడర్ లంచ్ అండ్ డిన్నర్ చేసేటప్పుడు మొదటి ముద్దలో తింటే డైజెషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంతే గాయ్స్, పౌడర్ని ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో.